బీ బెటర్ వారి స్టీవియాని ఆర్డర్ చేసుకోండి, షుగర్ లేకుండా స్వీట్స్ ని ఎంజాయ్ చేయండి. ఇది షుగర్ కాదు, స్టీవియా. నమస్తే సార్. గౌతమ్ రెడ్డి గారు అంటే అందరికీ మీలో ఒక కమ్యూనిస్టు నాయకుడు, కమ్యూనిస్టు లాయరు గుర్తుకొస్తారనమాట. అసలుకి ఏంటంటే కమ్యూనిస్టుల తరఫున చాలా కేసులు కూడా వాదించేవారు మీరు, ఒక లాయర్గా కూడా మీకు అంతటి వాగ్దాటి కూడా ఉంది, కమ్యూనిస్ట్ నాయకుడిగా కమ్యూనిస్ట్ లాయర్గా కూడా. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కమ్యూనిస్టు అదే కమ్యూనిస్ట్ భావజాలం ఇప్పుడు మీలో ఉందా? వైసీపీలోకి వచ్చినాక మరి ఎలా ఉన్నారు? భావజాలం పుట్టుకతో వచ్చింది, ఎప్పటికీ పోదు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు, రాజకీయ వ్యవస్థలో అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, సమసమాజ స్థాపన కోసం ఉన్నాము, పార్టీలు ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు. కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సమసమాజ స్థాపన అందరూ కూడా స్లోగన్స్కే పరిమితం అవుతుంది, స్థాపిస్తున్నారా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ దిశగా అడుగులు పట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక రకమైనటువంటి సామాజిక విప్లవకారుడు. అదివరకు ఎప్పుడో మన పుస్తకాల్లో చదువుకుని ఉంటాం, విప్లవం అనేటువంటిది ప్రజల నుంచి రావాలండి. సామాజిక విప్లవానికి నాంది పలికి ప్రజలతో మమేకమై పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ప్రజా వెల్లువ అల్లూరి సీతారామరాజు నడుస్తామంటే మనం సినిమాల్లో చూస్తే జనం వచ్చినట్టుగా కదిలినటువంటి, కథను తొక్కినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం మొత్తం ఆద్యంతం ఆయన వెంట నడిచారు అనేటువంటి దాని తాత్కారణమే 151 సీట్లు మనకు రావటం అనేది. కాబట్టి దీన్ని ఒక రకంగా కార్ల్ మార్క్స్ చెప్పినా, ఎంగిల్స్ చెప్పినా విప్లవం అనేటువంటిది ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి వచ్చేటువంటి విధానమే అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి సామాజిక విప్లవం నాంది పలికినటువంటి విప్లవకారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నేను చెప్పవు తప్పదు. 151 స్థానాలు గెలిచినంత మాత్రాన సామాజిక విప్లవం వచ్చినట్టేనా, సమాజ స్థాపన ఏర్పాటైనట్టేనా? దానిలో భాగంగానే సమసమాజ స్థాపన ఏర్పాటు చేయడంలో మనిషి పుట్టినటువంటి వారికి కావాల్సింది ఏంటి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఇవి ప్రాథమిక సూత్రాలు. భారత రాజ్యాంగం చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా కూడా అయితే మనిషి జీవనం సాగించడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలనేటువంటి కూడా దానిలో భాగంగానే ఈయన తీసుకున్నటువంటి, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సమసమాజ స్థాపనకి అడుగులు వేశాడు. ఉచిత విద్య కానీ వైద్యం కానీ, అట్టడుగున్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నా వారు ఆర్థికంగా లాభపడటానికి అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని ఇవ్వటం అనేది జరిగింది. అదే పద్ధతిలో ఒక మనిషిని ఎదుగుదలకు కావాల్సినటువంటిది విద్య కనుక కరెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క, అతని యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏదైనా ఉద్యోగం వచ్చినా కానీ చేయిజాచి ఈ ప్రభుత్వాలని అడుక్కునేటువంటిది అడిగే పరిస్థితికి రాకుండా ఒక ఉద్యోగం చేసుకుని కాళ్ళ మీద నిలబడేటువంటి పద్ధతి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పద్ధతికి వచ్చితే ఆటోమేటిక్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఉచిత విద్యని పెట్టడం జరిగింది. అదే పద్ధతిలో పేదవాడిగా, మధ్యతరగతి వారిగా వైద్యానికి సంబంధించి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతా ఉండేటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి దాన్నే మరణంతో తీసుకొచ్చి 3000 జబ్బుల వరకు కూడా ఉచితంగా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ హాస్పిటల్ చూడాలంటేనే భయపడేటువంటి పేదవాడు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టుకుంటే తల ఎత్తుకుని హాస్పిటల్ ఎంక చూసి లోపలికి వెళ్ళి తల ఎత్తుకుని బయటకు వచ్చి ఆపరేషన్ చేయించుకునేటువంటి పద్ధతి తీసుకొచ్చారు అని అంటేనే దాన్ని అర్థమవుతా ఉంది. అంటే ఈ రకమైనటువంటి మెయిన్ దీనికి గనక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వ్యక్తిగత అభివృద్ధి సమాజ అభివృద్ధి కింద కూడా మారుతుంది అనేటువంటిది నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే పద్ధతిలో నమ్మినటువంటి మేము కూడా. ఒక కమ్యూనిస్టుగా మీరు నమ్మిన సిద్ధాంతాలన్నీ ఈ పార్టీలో ఉన్నాయంటారా? కమ్యూనిస్టు సిద్ధాంతాలు వేరు, ఈ పార్టీ సిద్ధాంతాలు వేరుగా ఉంటాయండి. ఇది సమాజ స్థాపన నిర్మాణం అందరికీ కూడు గూడు గుడ్డ అని ఏర్పాటు అయినప్పుడే అందరికీ ఒక సమాజ స్థాపన అనేది స్టార్ట్ అవుతుంది. మీ శ్లోగన్ అదే కదా, కమ్యూనిస్టుల యొక్క శ్లోగన. మరి నేను దానికే చెప్తున్నాను, ఎప్పుడైనా కెలామిటీ వచ్చినప్పుడు ఆకలితో ప్రజానీకం చనిపోకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ప్రతి ఇంటికి కూడా రేషన్ పంపించడం,
వారికి కావాల్సిన సరుకులు అందజేయటం, ఇవన్నీ అందజేయటం వలన ఏ రకమైనటువంటి ఆకలి చావులు లేవు, హాహాకారాలు లేవు. ఆ లేకపోవటం అనేటువంటిది ఒక మెట్టే కదండి. అందుకే నేను చెప్తా ఉన్నాను, అది దీనిలో ఒక భాగం. ఒక మెట్టు ఎక్కుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. టూకీగా వచ్చేసే పద్ధతి అంటే అది ఎవరూ అప్పుడే చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు మెట్టు ఎక్కుతున్నారు, ఆయన పాలన బాగుంది కాబట్టి ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు, మెట్టు ఎక్కారు, మరి కూడా ఎక్కుతారనే నమ్మకం అందరికీ ఉంది. అంటే నవరత్నాలు అన్నీ కూడా, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలు తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు నమ్మకం ఉంది. మరి గౌతమ్ రెడ్డి గారు నాటి నుంచి నేటి వరకు ఉన్నారు రాజకీయాల్లో, అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉదుడు, ఒక అడ్వకేటు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు, మరి మీరెప్పుడు మెట్టు ఎక్కుతారా? అందరికీ అవకాశాలు రావాలి కదా. వచ్చిన అవకాశం సందర్భంలో నేను డిఫీట్ అవ్వటం జరిగింది. ఎందుకు డిఫీట్ అయ్యారు? ఈ కుల రాజకీయాలు పెచ్చు పెరిగిపోయినటువంటి పద్ధతి. ఈ ఎప్పుడైతే నేను 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులోనే విద్యార్థి దశలో ఉండేటు సమయంలోనే కుల వ్యవస్థకి వ్యతిరేకంగా, మత వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటాలు, అరెస్టులు, ధర్నాలు అనేక రకమైన చేసిన అది రాను ఒక మూమెంట్లో బాగా వచ్చింది. కానీ దాని తర్వాత మరలా సమాజం వెనక్కి వెళ్ళేటువంటి పద్ధతిలో, కుల వ్యవస్థకి ఆజ్యం పోసినటువంటి పద్ధతిలో ఉంది. ఇప్పుడు సమాజ స్థాపన నిర్మాణం అయింది అంత ఓకే. నేను అనేది అలాంటప్పుడు కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ దీనిలోంచే తీసుకురావాలి. దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత కనుక ఉండి ప్రభుత్వాలు కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇది ఒక స్టెప్. అది తర్వాత దీనిలో ఏమీ లేదు అనేటువంటి చెప్పడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నా భోజనానికి లేనటువంటి వాడు భోజనం పెట్టకుండా నీకు కబుర్లు చెప్తానంటే కుదరదుగా. వాడు భోజనం పెట్టి అంత సఖ్యంగా సామరస్యంగా అన్నీ కూడా చెబితే ఆటోమేటిక్గా వాడు వినటానికి ఏమన్నా వీలు పడుతుంది. మీకు భోజనం పెట్టి ఏం చెప్పలేదంటారా 2014లో? ఈ కుల వ్యవస్థకి సంబంధించి మరలా అన్నారు కాబట్టి ఆ కుల వ్యవస్థకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. కుల వ్యవస్థ అలా ఉన్నప్పుడు అసలు నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్లో విజయవాడ చరిత్రలోనే, అది కూడా పశ్చిమ సెంట్రల్ నుంచి చూసే సెంట్రల్, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు. ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ వ్యక్తి కాదాయన, అన్ని ఈక్వేషన్స్, అన్ని సర్వేలు అన్నీ ఆలోచించుకున్న తర్వాత టికెట్ ఇస్తారు. మరి ఏం చూసి 2014లో తొట్ట తొలిసారిగా విజయవాడ సెంట్రల్ నుంచి మీకు విజయవాడ టికెట్ ఇచ్చారు ఆయన 2014లో? నా సిన్సియారిటీని చూసి నాకు ఉన్నటువంటి, నేను గతంలో ఒక 4 సార్లు కార్పొరేటర్గా గెలవటం, నేను గెలిచినటువంటి ప్రాంతం కూడా సామాజిక వర్గంగా అయితే 10 మంది కూడా ఉండనటువంటిది కాబట్టి ఈ సిన్సియారిటీ పనికొస్తుంది, ఇతనికి ఉన్నటువంటి పలుకుబడి బాగానే ఉంది అనేటువంటి దాంతో నాకు అవకాశం కలగజేశారండి. అంత సిన్సియర్ కదా మీరు, చాలా సిన్సియారిటీ పనికొస్తుంది, చాలా సిన్సియర్ మీరు. మరి పార్టీ 2 సార్లు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసింది? సస్పెండ్ ఒకసారి ఎందుకు సస్పెండ్ చేసింది? ఆ సస్పెండ్ చేసినటువంటి విధానం అందరికీ తెలిసిందే కదా, ఈ కొంత వ్యాఖ్యలు చేసామనేది పార్టీకి. అది కరెక్ట్ అంటారా? చాలా సిన్సియర్, డిసిప్లిన్ కదా మీరు, మరి అది కరెక్ట్ అంటారా అలాంటి వ్యాఖ్యలు? వెరిఫై చేసుకున్న తర్వాత నన్ను లిఫ్ట్ చేశారు కదండి. ఓకే. నేను చేసినటువంటి దాని మీద ఎంక్వైరీ చేశారు, నాకు నోటీస్ ఇచ్చారు, వెరిఫై చేసుకున్న తర్వాత మరలా తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు జరుగుతుంది లేదా నిచ్చిన తర్వాత మీరు వివరణ ఇస్తారు, వివరణకు సాటిస్ఫై అయ్యి సరే ఒకసారి తప్పుగా భావించి తీసుకుంటారు, అంత మాత్రం మీరు తప్పు చేయలేదని మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టునా? తప్పు చేయటం అంటే అండి, మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం, కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు, బాంబు పట్టినోడు బాంబుతోనే పోతాడు, అది మీరేమైనా పూలదండలు పట్టుకొని తిరిగారా చిన్నప్పుడు? కాదని చెప్పలేదే, నేనేమి కాదని చెప్పలేదే, మేమేమి గాజులు తొడుక్కు కూర్చోలేదే, వచ్చి చెంప మీద కొడితే ఊరిని కుట్ర బాబు అని చెప్తామండి, ఊరుకుంటామండి. ఎవరైనా ఊరుకుంటారా? మీ జేబులో 100 రూపాయలు తీసుకుంటే మీరు ఊరుకుంటారా? అమ్మో చేసిలే కోర్టుకి వెళ్దాంలే, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాంలే ఊరుకుంటారా? నాకు అర్థం కాదు. మన జోలికి వచ్చినటువంటి వాడిని మనం ఎలా వదిలేస్తాం? ఎవడో కూడా వదలటానికి వీల్లేదు. ఒకే పార్టీలో ఉన్నారు కదా, మీ జోలికి ఎందుకు వచ్చారు? అదేంటారా, అయ్యి మళ్ళీ దానికి వెనక్కి వస్తున్నారు మేడం. నేను అయ్యి అయిపోయినటువంటి అధ్యయనం సో దానిలో కూడా నేను కూడా రియలైజ్ అయ్యా. ఇప్పుడు చట్టంలో కూడా చెప్పేటువంటి దానిలో చనిపోయినటువంటి వ్యక్తి పైన ఎవరు కూడా కామెంట్ చేయడానికి వీలు చేయకూడదు అనేటువంటిది కూడా
ఐపీసీలో కూడా మీరు ఒప్పుకుంటారా? దాన్ని ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. నేను అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే నేనే స్వయంగా చంద్రబాబు నాయుడు మీద కేసు వేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి ధోరణితో నేను వెంటనే కేసు వేయటం జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఎందుకు ఉందో పెండింగ్లో హైకోర్టులో అని నాకైతే అర్థం కాదండి. మీరు అడ్వకేట్ కదా, మీకు తెలియదా ఏం చెప్తాం? మీకు అర్థమయ్యి ఉండాలి. ఇప్పటికీ ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద వచ్చినటువంటి కేసు, రామోజీరావు మీద వాళ్ళ మీద వేసిన రామోజీరావు మీద వేసినటువంటిది ఆ రోజు ఆగిపోయింది అంతే. ఇప్పుడు రామోజీరావు మీద అది మార్గదర్శి వాళ్ళు వేస్తున్నారంటే ఫైనాన్స్ కంపెనీ దాని మీద ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇంప్లీట్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీట్ చేసింది కదా మన ఉండవాళ్ళు అన్నకుమార్ గారు దానికి సంబంధించి. ఇప్పుడు కేసు అయితే జరుగుతుంది కదా, ఇప్పుడు అది పెండింగ్లో ఉంది. ఎక్కడుందో కూడా ఎన్నిసార్లు లెటర్ పెట్టినా కానీ అది బయటికి రావట్లేదు. మీరు సిన్సియరు, సరే మీరు కామెంట్స్ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చారు, వివరణ తీసుకున్నారు, సాటిస్ఫై అయ్యారు, మళ్ళీ మీ సస్పెన్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ మళ్ళీ పార్టీలో తీసుకున్నారు. మరి అలాంటప్పుడు 2019లో మీకు ఎందుకు టికెట్ మిస్ అయింది మళ్ళీ? లేదు, నేను కూడా చెప్పాను, ఆయన కూడా మరోసారి చూద్దాము, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకొకళ్ళకి ఇద్దాము అని చెప్పారు. మీ ఇష్టం అండి అని కూడా నేను చెప్పాను.